పదేళ్ల క్రితం తెహ్రీర్ స్క్వేర్ దృశ్యాలివి. ఎన్నో ఆశలతో జనమంతా వీధుల్లోకొచ్చారు. 3 దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగిన అధ్యక్షుడు హౌస్నీ ముబారక్ ప్రజాగ్రహానికి తలుంచి 18 రోజుల్లోనే గద్దె దిగారు. ఆ తరువాత ఈజిప్ట్లో ఎన్నో రాజకీయ తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి. కానీ ప్రజాస్వామ్యం కోసం ప్రజలు కన్న కలలు నెరవేరాయా? الكلام اللي كان اتعمل من 7-8 سنين مش هيتكرر تاني في مصر. సైన్యం మద్దతున్న ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్ సిసి ఇక్కడ జాన్యువరి విప్లవం గురించి మాట్లాడుతున్నారు. ఈజిప్ట్లోని అనేక రాజకీయ ఆర్థిక సమస్యలకు దీన్నొక కారణంగా ఆయన చూస్తున్నారు. కానీ ఆ విప్లవాన్ని తప్పు పట్టాల్సిన పనేదీ లేదని మహమ్మద్ లాంటి నిరసనకారులంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు ఈయన కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆ తరువాత ఈజిప్ట్ నుంచి పారిపోయారు. ఆ విప్లవం ఓడిపోలేదు. మేము సాధించిన విజయాలన్నింటినీ వమ్ము చేయాలని చూస్తున్న పీడకులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. నాడు నేడు మీరు ఎలాంటి కలలు కన్నారని ఈయన అడిగాను. ఒకప్పుడు ప్రజాస్వామ్యం కోసం కలలు కన్నాను. ప్రస్తుతం ఈజిప్ట్కు తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నాను. రెండు వేల 2013లో రక్షణ మంత్రిగా ఉన్న సిసి తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈజిప్ట్ అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీని సైన్యం సాయంతో గద్దె దింపారు. మోర్సీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ఆయన్ను గద్దె దించారు. ఆ తరువాత సిసి ఈజిప్ట్ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన వేలాది మందిని రాజకీయ ఖైదీలుగా జైల్లో పెట్టారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. దేశాన్ని సిసి కాపాడారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. చట్టపరమైన ఆంక్షలు లేని సంపూర్ణ భావ ప్రకటన స్వేచ్ఛ ఏ దేశానికి మంచిది కాదు. 2011కి ముందు ఈజిప్ట్లో ఎవరూ అభద్రతా భావంలో లేరు. ప్రస్తుతం భద్రతకే ఈజిప్ట్ మొదటి ప్రాధాన్యం ఇస్తోంది. ఆ తర్వాత ఆర్థిక స్థిరత్వం, ఆ తర్వాతే ప్రజాస్వామ్య రాజకీయ విధానాలు వస్తాయి. జర్నలిస్టుల పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. పాత్రికేయుల్ని జైళ్లలో పెట్టిన టాప్ దేశాల్లో ఈజిప్ట్ ఒకటి. 3 న్యూస్ వెబ్సైట్లను స్థాపించారు ఖలీద్ ఆల్ బాల్షే. ప్రస్తుతం అవన్నీ మూతపడ్డాయి. ఈజిప్ట్ ప్రెస్కు ఇది అత్యంత కఠినమైన సమయం. ప్రభుత్వం మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు. కానీ ఇప్పటికీ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న జర్నలిస్టులు మాకున్నారు. మా కలలో మిగిలింది ఇదొకటే. మార్పు కోసం బలంగా గళమెత్తిన ప్రజలకు గుర్తు 2011 నిరసనలు. కానీ స్వేచ్ఛ అనేది ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. చివరికి తెహ్రీర్ స్క్వేర్ ముఖచిత్రం కూడా మారిపోయింది. ఇప్పుడు విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. కానీ ప్రజల్లో ఆశలు మాత్రం సన్నగిల్లాయి.